కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని సర్వనాశనం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాక్షస పాలన సాగుతుందని ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అంటూ నిలదీశారు. ఆయన నివర్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని సత్వరం ఆదుకోకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దాదాపు ఒక సంవత్సరం కిందట 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ అని ఒక పేరు పెట్టి 3 రాజధానులు అని చెప్పి ప్రకటన చేసి ఈ రోజు వరకు కూడా వాళ్ళ అసమర్థతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని పేరుతో నాశనం చేస్తూ ఉంది. ఒక సంవత్సర కాలంగా ఈ రాజధాని మీద అక్కడ భూములు ఇచ్చిన రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి చాలామంది రైతులు చనిపోవడం కూడా జరుగుతోంది. ఈ పోరాటంలో కనీసం వాళ్ళను పరామర్శించిన పాపాన పోలే ఈ వైసీపీ ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా ఇంతవరకు ఆ రాజధానిని ఏ విధంగా షిఫ్ట్ చేస్తామనే దాని మీద శాస్త్రీయ పద్ధతిలో వివరించాల్సిన బాధ్యత పెట్టుకొని కూడా ఇంతవరకు దాన్ని పట్టించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని చెప్పి ప్రజల అభిష్టం కూడా ఎంతో అభివృద్ధి చేస్తే ఈరోజు ఎక్కడ వేసిన గొంగలి గత ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తే ఈ 18 నెలలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది. వేల కోట్లు ఖర్చు అయినాయి, ఎన్నో బిల్డింగ్లు కట్టారు, ఎక్కడ పడేసినట్టు అక్కడ పడేసి సర్వ